మన ఆరోగ్యానికి, వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి, దేశ సంపదకు దోహదం చేసేది గోవు. అందుకే మనం గోవును కామధేనువుగా భావిస్తాం. భారతీయ సాంప్రదాయంలో ఆవు అంటే మూపురం, గంగడోలు కలిగి ఉన్న దేశవాళీ ఆవు మాత్రమే. జెర్సీ వంటివి పరిగణలోకి రావు. ఒక ఆవు తన జీవితకాలంలో 5,10,440 మందికి ఒక పూట భోజనం సమకూర్చగలదని స్వామి దయానంద సరస్వతి గోకరుణానిధి గ్రంథంలో పేర్కొన్నారు. మానవాళికి ఇంత మేలు కలిగిస్తున్న గోవు పట్ల కేవలం భక్తి, ఆరాధన ఉన్నంత మాత్రాన సరిపోదు. గోవును మనం కాపాడుకోవాలి. గోసంతతి వృద్ధికి మనం చేయవలసిన కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తూ ఉండాలి. మన దేశంలో రోజు 30,000 ఆవులు చంపబడుతూ ఉన్నాయని అంచనా. ఆవులు వధింపబడిన తర్వాత వాటి అవశేషాలతో టూత్పేస్టులు వంటివి తయారు చేస్తున్నారు. అటువంటి ఉత్పత్తులన్నిటినీ మనం బహిష్కరిస్తే ఆ ఘోరాన్ని కొంతవరకైనా ఆపగలిగిన వాళ్ళమవుతాము. అదేవిధంగా జీవించి ఉన్న ఆవుల ద్వారా తయారయ్యే ఉత్పాదనలను మనం విరివిగా వాడటం అలవాటు చేసుకుంటే ఆ విధంగా గోవుల శ్రేయస్సుకు మనం ఉడతాభక్తిగా కృషి చేసిన వాళ్ళమవుతాం. గోవులకు హాని కలిగించే పనులేవి మనం చేయకూడదు. ఉదాహరణకు ప్లాస్టిక్ సంచుల వినియోగము వాటిని తినడం ద్వారా ఆవు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే ప్రతి ప్రాంతంలో స్థానిక గోజాతుల రక్షణ కోసము గో అభయారణ్యాలను ఏర్పాటు చేయడానికి పూనుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆవు 1-20 సంవత్సరాలు జీవిస్తుంది. ఆవులు వ్యాధులకు గురైతే దేశీ పద్ధతిలో ఆయుర్వేదం లేదా హోమియో ఔషధాలతో చికిత్స జరిగేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలి. దీర్ఘ రోగాలున్నవారు, మానసిక రోగులు కొంతకాలం గోశాలలో నివాసముంటూ గోసేవ చేస్తే ఆవు నుండి వెలువడే వాయు తరంగాల కారణంగా రోగాలు నయమయ్యే అవకాశం ఉందని పరిశోధనల ద్వారా రుజువైంది. మనకి ఇలా ఎన్నో విధాలుగా మేలు చేసే గోసంపదను సంరక్షించుకుంటూ ఆ విధంగా మనల్ని కూడా మనం కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం.